ఇంతమంది భూములకి ఇన్నటి ట్రీలు గిట్టమంది ఎట్లా వచ్చిందే మా హరీష్ గారు పైసలు ఇచ్చిరా అని మధ్యలో ఏం కదా ఐదు సార్ హరీష్ గారు పైసలు ఇచ్చిరా 100 200 300 500 1000 बीर बिर्यानी ఎందుకు వచ్చిరే మరి కడుపు నిండిందా నాకు నా టైం అంతా వేస్ట్ చేసింది హరీష్ రావు గారు వట్టి అక్కడ వేరే కాన్సెన్స్ పోయి ప్రచారం చేసుకుంటాను వట్టి హెలికాప్టర్స్ కూడా ఈ దాకా రావాల్సి వచ్చింది నేను వచ్చేలా ఏం చెప్తాను మీ అందరూ చూస్తే నాకే చూసేస్తాను హరీష్ రావు గెలిపానా లేదా మీకు బస్ స్టాండ్ ఉందానా ఎందుకు లేదే కోనప్పకు ఓటేసింది కాబట్టి ఇంకా బస్ స్టాండ్ లేదు హాస్పిటల్ ఉందానా ఎందుకు లేదే కోనప్పకు ఓటేసింది కాబట్టి హాస్పిటల్ లేదు ఏమైనా ప్రమాదం వస్తే ఎడుకోవాలి మంచిర్యాల పోవాలి లేకుంటే హైదరాబాద్ పోవాలి అవునా కదా హాస్పిటల్ లేదు ఇవాళ బస్ స్టాండ్ లేదు ఉందా ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు ఎవరికి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి ఎవరికైనా వచ్చిన చేతులు ఎవరన్నా వచ్చిన చేతులకు ఎవరికైనా ఇక్కడ ₹1,00,000 రుణమాఫీ జరిగిందన్న చేతులు ఎవరన్నా ఇలా ఉద్యోగాలు వచ్చిన ఒక్కరి పోరు చేతులు అన్న నిరుద్యోగ బుద్ధిజీ వచ్చిందో చేతులు అన్న ఇక్కడ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఉంటే మాకు ఫస్ట్ ఆడే జీతాలు వస్తున్నాయి అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు అన్న పెన్షన్ తీసుకుంటే ఫస్ట్ ఆడే మాకు పెన్షన్ వస్తుందని ఒక్కసారి చేతున్నా మరి ఎందుకు కేసీఆర్ కోటు ఎందుకు మొన్న అంటుడు కేసీఆర్ సార్ భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నట మోటార్లకు మీటర్లు పెడతారు పెట్టిందన్న హుజామాబాద్ ఎన్నిక దుబ్బాక ఎన్నికలు అయినాయి నాకు ఇట్నే ఆడికి వేయండి పోటుకాడు వేయండి ఆడికి పోయి బీజేపీకి ఓటే కూడా పూర్తి కొట్టేస్తే మోటార్లకు మీటర్లు పెడతారని బిడ్డ అని చెప్పిన సేమ్ హుజామాబాద్ అయిపోయాడు మునుగోలు అయిపోయాడు నేను చెప్పిన బిడ్డ మోటార్లకు మీటర్లు నీకబెట్ట కింద మీటర్ గిరగిర గిరగిర తిరుగుతుంది అందుకే విలవిల ఆడుతున్నాడు బయటకి ఎంత ఏడవైనా కేసీఆర్ లక్షలు ఖర్చు పెడుతుండే ఒక్కరికి ₹2,000 ఇస్తాడు బహిరంగ సభకు ఆ మీటింగ్ వస్తున్నారు కేసీఆర్ మొక్క వచ్చి నీ అబ్బాయి దగ్గర మొక్క ఏం చూడాలి బాగా ఎప్పుడో ఇస్తున్నాడు మొత్తం ఖాళీ కూర్చునే వాళ్ళు కూడా ₹2,000 తీసుకో అని పైసలు ఎవరి మనే మనే కాదా అరే ఇక్కడ చేయవల్ల పాడైతే బాధ్యత ఇక్కడ తీసుకోబోయి మీరు కదలగట్టి కట్టినా లేదా మరి అడిగిందా మీరు అడిగిందా మరి మీరనుకున్నా నాకు అడిగిందా మరి ఏం బిక్కడా అనుకున్నాడే మీ ఎమ్మెల్యే నాకు అర్థం కాదు ఏం చేయాలంటే ఏం బిక్కడా అనుకున్నాడే అరే ఎమ్మెల్యేకి చెప్పాలి ఈ అభివృద్ధి చేసినా ఈ మంచి పని చేసినా ఇది చేస్తా అని చెప్పడానికి ఒక్కట్లేదు ఏం చేస్తాడంటే అన్నం పెడతాడు అమలు పెడతాడు దాని స్టోరీ తెలుసా మీకు మీరంతా అమాయకులు ఉన్నారు మీరందరూ ఒక అయ్యగారు కలిసినట్ట స్వామీజీ కలిసినట్ట ఆగే మీరు అబ్బో దొరికితే ఉన్నప్పుడు కొరికి తప్పదంటున్నా మీరు ఒక స్వామీజీ కలిసిండట కలిసి సార్ నేను మళ్ళీ మీ లెక్క వెళ్ళవాలి పుట్టుబడి పైసలు సంపాదించుకోవాలి నా జోలికి ఎవరు రాదుగా నేను ఏం చెప్తే నాకు ఓట్లేయాలి నాకు పక్క ఓట్లేయాలి గెలిపేయాలంటే ఏం చేయాలంటే అన్నదానం చేయాలని అన్నట అన్నదానం చేస్తే పుట్టుబడి పైసలు సంపాదించుకోవచ్చు నువ్వు కలిసి చేసిన పాపం అది పోతాయని చెప్పిన పాపం వట్టి ఉంటుందానే ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు పాపం పండే రోజు వచ్చింది బిడ్డను నీ స్వార్థం కోసం అంబలి పెట్టడం అన్నదానం చేస్తాం మంచిదే దాన్ని వ్యతిరేకించాను నేను కానీ నిస్వార్థంగా పేదల కోసం అన్నదానం చేయాలి ఆకలితో అలమరించలకు అంబలి పెట్టాలి కానీ దేనికోసం పెట్టాం కేసీఆర్ సార్ కింద కుంభంపుచ్చ పూజ చేస్తారు కింద తెల్లారేస్తే అందుకే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎవరు పోతలేడు ఆడ పోతే అంతే 2 నిమ్మకాయలు కనబడుతున్నాయట అన్ని నిమ్మకాయలు భార్య చెప్పారు నీ అమ్మని రాజకీయాలు ఉంటే పిట్ట వికాయి మీరు ఎవ్వరు కేసీఆర్ ఫామ్ హౌస్ గోకూరి అన్ని మంత్రాలు చేస్తున్నారట మీరు పోతే అదే పోతున్నట్టు మళ్ళీ రారట అని చెప్పారు రాదు ఎవరు పోతున్నారట ఇక మొన్న చేసి మొన్న పూజలు చేసిండు ఏం పూజ అంటే రాజశ్యామ తాంత్రిక పూజ చేసిండు జనమ శీకర పూజ అట అంటే కేసీఆర్ ఏ పూజ చేస్తే ఏ చెప్తే ఆయన అందరు కారు కేసా పువ్వు కేసినా కారుకే పోతుందట పోతుందా అట్లా నువ్వు పోతావు బిడ్డ ఇంటికి పోతావు నువ్వు గ్యారంటీ ఇంటికి పోతావు కూడా పంపడా లేదా మరి ప్రాణవిత చేయవలకి ఇక్కడ కట్టే ప్రాజెక్టు గాడికి పోతే ₹10,000 కోట్ల నష్టం చేస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేయాలన్నా राजीनामा चेसी मनिषि एडबेट्टुकुन्नारु पेट्टुको बिड्ड ना मावोलकु अन्यायं चेसावु నువ్వు మొత్తం సర్వనాశనం చేసావు బొందల గడ్డలకి చేసావు బిడ్డ నీ పదవద్దు నువ్వొద్దు పీక్ అని చెప్పి ఆడ పరేష్ రావనలేదా వచ్చిందా అనవరి వచ్చిందానే మరి ఇక్కడ పేపర్ మిల్ ఉన్నది ఉద్యోగాలు వచ్చినాయి ఎవరికన్నా ఈయన పోటుగాడు ఏం చేసిండు నేనే రీఓపెన్ చేస్తా అన్నాడు ఉద్యోగాలు ఇచ్చినా మీకు ఎవరికన్నా అన్న ఇక్కడి గారు కేసీఆర్ సీఎం ఆఫీసర్నే కేసీఆర్ సీఎం ఆఫీసర్నే లోకల్ ఇవ్వలేడు అంత బయటోళ్ళే इक तमूल ग्रूप वन कोचिंग कष्ट चली नोट उद्योगे वील को उद्योग लक्षल रूपये बैठक सीएम आफी मन मत सर्वनाशन इकड़ पेपर मिल के अदे परस्थित मैं मी अंदर उद्योग मैं का इन समस्या एन कदे अर्थ कयपड़े मैं भयपड़क इलाटारे अरे उद्योग अवकाश अवकाश उद्योग हरीश राव गेलिपिर मिल्लु नष्टाल होकुंडा केंद्र प्रत्येक निधुलु मिल्लुनु कापाडुकुंटां स्थानिकुलकु उद्योग एट्लावो अट्ला ग्यारंटी इस्तामन्न नम्मकं उंदा लेदा కేసీఆర్ ఇంటికి ఉద్యోగం ఇస్తాడు ఇచ్చింది ఒకడన్నా ఆయన ఇంట్లో మాత్రం అయ్య ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎమ్మెల్సీ ఆ రాత్రిపూట మనం చూడబోతాడు కానీ ఆయన రాజసభ ఆయన హ్యాపీరావు కేసీఆర్ ఇంట్లో 5 ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు రావు వచ్చినాయా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పేదోడన్నా వ్యక్తి దేశ ప్రధాని కాబట్టి పేదల సమస్యలు తెలుసు కాబట్టి కష్టాలు అనుభవించినోడు కష్టాలు భరించినోడు కష్టాల విషయం తెలిసినోడు కాబట్టి ఈ దేశంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఒక మహానుభావుడు మన నరేంద్ర మోడీ అన్న ఇయాల ఉద్యోగ సంవత్సరం లోపల 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని మన మాట ఇచ్చి కేవలం 6 నెలల లోపటే ప్రధానమంత్రి గరీబ్ ప్రధానమంత్రి స్కీమ్ కింద ఇవాళ 6 నెలల లోపట 4 లక్షల వరకు ఇచ్చినారు ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరు మీద సంవత్సరం లోపట 10 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్న ముఖ్య ప్రధానమంత్రి కేవలం 6 నెలల లోపట 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఇంకా 4 నెలల లోపట ఇంకా మిగతా 10 లక్షల మంది మొత్తం పూర్తి చేసినారు ఎక్కడ స్కామ్ లేదు पेपर एग्जाम पेपर निर्वहन स्कैम एग्जाम निर्वहन स्कैम रिक्रूटमेंट स्कैम अपॉइंटमेंट आर्डर स्कैम लेकिन राष्ट्र मुख्यमंत्री टीएस पीएससी पेपर लीक उद्योग उद्योग रोड दिगे कोट्लाडमన్న मैं भारतीय जनता पार्टी कार्यकर्ता रोड दिगे कोट्लाडमన్న కేసీఆర్ ఇంటికో उद्योग निरुद्योग प्रतिस्तावे నేను కొట్లాడినప్పుడు నోటిఫికేషన్ అన్నా నోటిఫికేషన్ ఇస్తాడు తప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడు టిఆర్ఎస్ పార్టీని వంపుతాడు మళ్ళా కోర్టులో కేసు వేస్తాడు నోటిఫికేషన్ ఆపుతాడన్నా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందని 30 లక్షల బతుకు బర్బాద్ చేసిన మూర్ఖుడన్న పట్టే బాజాన రాష్ట్ర ముఖ్యమంత్రి 50 లక్షల మంది జీవితం సర్వనాశనం చేసిన మూర్ఖుడనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ నోటిఫికేషన్ ఏమంటుందన్న గ్రామాల్లో గట్ట మిసో వెచ్చుకుంటూ తిరుగుతున్నారు రోడ్ల మీద పిల్లలు ఇంటికి బరువైనక పిల్లలు తల్లిదండ్రులు కష్టపడి కూలీనాలు చేసి నా పిల్ల నా కొడుకును నా బిడ్డను ప్రభుత్వ నౌకరు వస్తే నా కుటుంబాన్ని చాలుకుంటారు కలెక్టర్ చేస్తా ఎస్పీ చేస్తా డాక్టర్ చేస్తా ఒక ప్రభుత్వ నౌకరు వస్తే ఎంఆర్ఓ కానిస్టేబుల్ ఎస్ఐ ఏదో నౌకరు వస్తే నా కుటుంబాన్ని పోషించుకోవడానికి కూలీనాలు చేసి పిల్లలను కష్టపడి చదివిస్తే నోటిఫికేషన్ రాగానే మళ్ళా ఇంట్లో ఆస్తి పాస్తి అమ్మి ఉన్న పుస్తకాలు అమ్మి హైదరాబాద్ కోసం కోచింగ్ కోసం పోయి కోచింగ్ తీసుకుంటే వాళ్ళు మళ్ళా సర్వనాశనం చేసి పేపర్ లీకేజ్ పెడుతోని ఏ విధంగా నాశనం చేసాడో ఒక్కసారి ఆలోచన మీకోసం ముట్టానన్నా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో నీ ప్రగతి బోర్డు ముట్టడిస్తా బిడ్డని గల్లబట్టి బయటకు గుంజుకొస్తా నేనంటే ఇవాళ హిందీ పేపర్ లీక్ చేస్తా అని చెప్పి దొంగ కేసు పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి మా అత్తమ్మ తెచ్చుకోతే ఆ రోజు హరీష్ రావు వచ్చి బాబు నగరికి ఫస్ట్ ఆయన వచ్చిండే అన్న customers not standing up for nation ana yala mattama chasipote 5వ రోజు పక్షి ముర్తదని చెప్పి నేను పోయి మా ఇంటికి వస్తే అర్ధ రాత్రి నా ఇంటి మీద పోలీసులు దాడేశారు యోగుల కోసం కొట్లాడతాయి నన్ను గుచ్చకబడిన పోలీసులు రాత్రి గుచ్చకబడి రాత్రంతా 8 జిల్లాలు 8 పోలీసులు తిప్పి ఇయాల 2 రోజుల పాటు జైలు పంపిన నన్ను మీ యోగుల కోసం కొట్లాడ పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న 50 లక్షల మంది యువత తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని కొట్లాడుతున్నారు అంతమంది యువకులందరూ కూడా. ఇవాళ పత్తి రైతులు ఉన్నారు ఇక్కడ. ఇవాళ 2014 ఎంఎస్పీ ఎంతనా 4,000 రూపాయలు అవునా కదా? ఈ రోజు ఎంతనా మరి కేసీఆర్ పెంచిందా? అది కేసీఆర్ పెంచిందా? కేసీఆర్ ఫోటో మాత్రం గ్యారంటీ పెట్టుకుంటున్నారు. కేసీఆర్ మాత్రం